हेलो अंडी, वेलकम टू जय गायत्री किचन। इरोजु क्याबेजी पप्पु एला प्रिपेर चेयाला चूद्दामंडी। मुंदुगा ओक कप्पु कंदिपप्पुनी कुकर लो वेसुकोवाली। ई कंदिपप्पुनी शुभ्रंगा रेंडु सार्लु कडिगि तीसुकोवाली। कंदिपप्पुनी शुभ्रंगा रेंडु सार्लु कडिगि तीसुकोवाली। इंदुलो ओक कप्पु कंदिपप्पुकी रेंडु कप्पुल वाटर वेसुकोवाली। ఇలా రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి। ఒక కప్పు క్యాబేజీని సన్నగా తరిగి తీసుకోవాలండి। ఈ కప్పు క్యాబేజీ తరుగుని ఈ పప్పులో వేసుకోవాలి। ఒక ఉల్లిగడ్డని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఒక రెండు మూడు పచ్చి మిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఒక రెండు టమాటాల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి। కొద్దిగా పసుపు వేసుకోవాలి। ఒక స్పూన్ కారం వేసుకోవాలి। కొద్దిగా చింతపండు వేసుకోవాలి। కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। 4 విజిల్స్ వచ్చేయి కుక్కర్ కూడా పూర్తిగా చల్లారింది। చూడండి పప్పు చక్కగా ఉడికింది। ఇందులో రుచికి సరిపడా salt వేసుకోవాలి। పప్పుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఇలా రుబ్బుకోవాలండి। ఇలా మెదుపుకోవాలి। క్యాబేజీ పప్పు మరీ మెత్తగా మెదుపుకున్నట్లయితే టేస్టీగా ఉండదు। కొద్దిగా బరకగా అక్కడక్కడ క్యాబేజీ కనపడేలాగా ఇలా మెదుపుకోవాలి। ఇలా మెదుపుకోవాలండి। ఇలా మెదుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకుందాము। బాండి హీట్ చేసుకోవాలి। బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ చేసుకోవాలి। ఇందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి। ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి। ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి। ఈ పోపు గింజల్ని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి। ఇందులో ఒక 4-5 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి। ఒక 2-3 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోవాలి। కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి। ఈ పోపు గింజల్ని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి। ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి। ఇలా పోపు గింజల్ని బాగా వేయించుకోవాలి। లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఇలా వేయించుకున్నట్లయితే చక్కగా వేగుతాయి। ఇందులో ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి। ఇలా పప్పు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। క్యాబేజీ టమాటా పప్పు రెడీ అయ్యింది। ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। క్యాబేజీ టమాటా పప్పు రెడీ అయ్యింది। స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఈ క్యాబేజీ టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి। రైస్ లోకి చపాతీ లోకి చాలా చాలా బాగుంటుంది। తప్పకుండా ట్రై చేయండి। మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ।